హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హాస్ని అండి. దీపావళి స్పెషల్ రవ్వ లడ్డు చేసుకుందాం అండి. దానికి ముందుగా ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకుందాం అండి. ఇలా వేడైన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. బాల్స్ లాగా వస్తున్నాయి కదా కిస్మిస్, ఇలా ప్లేట్లో తీసేసుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 3 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అండి. నేను 3 కప్పుల బొంబాయి రవ్వని కొంచెం వేయించుకోవాలండి. వేయించి పెట్టేసుకోవాలి. కొంచెం మరీ మంటని హైలో పెట్టద్దండి, మీడియం టు లో చేంజ్ చేసుకుంటూ వేయించండి. ఎందుకంటే ఊరికనే రవ్వ మాడిపోతుందండి, మాడిపోతే బాగుండదు. మళ్ళీ అవి వేగిన తర్వాత 3/4 కప్పు కొబ్బరి తురుము వేసానండి. ఎండు కొబ్బరి తురుమైన వేసుకోండి, పచ్చి కొబ్బరి తురుమైన వేసుకోండి. కానీ పచ్చి కొబ్బరి అయితే మీకు వాసన వస్తుంది అనిపిస్తే ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. మనకి వేగిన తర్వాత మంచి వాసన వస్తుందండి. పట్టుకొని చూస్తే తెలుస్తుంది రవ్వ కూడా గట్టిగా ఉన్నట్లు అనిపించింది. వేగింది తెలుస్తుంది మనకి. వేగిన తర్వాత నేను 3 కప్పుల బొంబాయి రవ్వకి 2 కప్పుల పంచదార తీసుకుంటున్నాను అండి. షుగర్ తక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు తీసుకోవచ్చండి. ఇట్లా వేగిన తర్వాత 2 కప్పుల పంచదారని దాంట్లో కలిపేసేసుకోవాలండి. కలిపేసుకున్నాం, అలాగే వేయించి పెట్టుకున్నాం కదా నట్స్, అవి కూడా వేసేసి కలిపేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా బాగా కలిపి పెట్టేసుకోవాలండి అన్నీ కలిసేలాగా. తర్వాత కొంచెం యాలకుల పొడి, స్మెల్ బాగా వస్తుంది కదా అందుకోసం వేయించి పెట్టేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలండి. దీన్ని చల్లారిన తర్వాత నేను మొత్తం అయితే లడ్డూగా చుట్టట్లేదండి, కొంత తీసి సగం తీసి తర్వాత చుడతానండి. మిగతా సగాన్ని లడ్డూల్లాగా పాలు పోసుకుంటూ చూసుకుంటూ లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. రవ్వ లడ్డు అందరికీ ఇష్టమే కదా. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోనండి, చుట్టుకోవాలి. పాలు అవసరాన్ని బట్టి తీసుకోనండి. నేనైతే క్వాంటిటీ ఏం చెప్పట్లేదు, మీరు పాలు అవసరాన్ని బట్టి తీసుకోండి. కలుపుతూ మిగతా పిండిని కూడా, మిగతా రవ్వని కూడా లడ్డూలుగా చుట్టేసేయాలండి. చాలా ఈజీ ప్రాసెస్. రవ్వ వేయించుకోవటమే అండి ఇందులో, మిగతా అదంతా చాలా ఈజీ. ఇలా అంతా లడ్డూలా చుట్టేసుకొని పైన కావాలంటే జీడిపప్పు అద్దుకోండి, ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూసారా ఇలా ఉంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి సర్దేసుకోండి, సర్ది పెట్టేసుకోండి. దీపావళికి స్వీట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.